అహో ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఓకే, మీకు సాంగ్స్ బాగా నచ్చాయా? నేను ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్. వావ్, సూపర్. అయితే మరి ప్రభాస్ మీరు ఏం డైలాగ్ చెప్తారా? నేను చెప్పలేను, నా వాయిస్ అంతగా బాగా చెప్పలేను. వాయిస్ గేమ్ సంబంధం లేదు. యాక్చువల్లీ మీరు ప్రభాస్ వి ఇప్పుడు దాకా చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కదా, అందులో ఏదైనా ఒక డైలాగ్? లేదు, చెప్పలేను అసలు. మీరు ఇప్పుడు చూడండి, చాలా బాగుంటుంది ట్రైలర్. చూస్తున్నాడు కాదు, నేనే వెళ్తాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కొద్ది నాకు అంత టైం లేదు. చెప్పలేమండి, అది సినిమా వచ్చాక చెప్పగలను. ఎందుకంటే రాజమౌళి గారు అంటే ఎక్స్పీరియన్స్డ్, సుజీత్ అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా, అంటే అంత బీట్అవుట్ చేయలేదేమో అనుకుంటున్నాను. నీచమనేది ఏం కాదు, అది సినిమా వస్తే చెప్పగలం, సినిమాని చూసి చెప్పగలం. సినిమా రాకముందే అంతనే వస్తుంది, తర్వాత మళ్ళీ నిరుత్సాహపరిచిందంటే ఏం చేయలేం. ఆ గెస్సింగ్ అంతే, అది ఎలాగని నేను చెప్పట్లేదు గెస్సింగ్. సాహో ట్రైలర్ అనే సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, మీరు చూసారా? చూసాం. ఎట్లా ఉన్నాయి? బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాలీవుడ్ లా ఉన్నాయి, టాలీవుడ్ లా లేవు. హాయ్ గైస్. ఏ రా, సాహో ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, చూసారా మీరు? చూసాం. ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే, మీరు ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ ఫ్యానా. ప్రభాస్ ఫ్యానా మీరు? నేను కాదు. సరే, మూవీ బాహుబలి కన్నా బీట్ చేస్తుందని అనుకుంటున్నావా? అంటే బాహుబలిని బీట్ చేయగలదు అనేది, బాహుబలి అనేది చాలా పెద్ద సినిమా అన్నమాట, అసలు అనుకోలేము అది. కానీ సావ్ అయితే ఐ థింక్ రోబోని బీట్ చేయగలను. రోబోని బీట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాహో ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, చూసారా? చూసాం. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ బాగున్నాయి, మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ నిందులో ఏమైనా డిఫరెంట్ యాంగిల్ చూసారా మీరు? డిఫరెంట్ యాంగిల్ అంటే ముందు సినిమాలకి ఈ మూవీకి చాలా స్టైలిష్గా చాలా బాగా కనబడ్డాడు. ముందు సినిమాలు చాలా సినిమాలు చూసాము, బాహుబలి చూసాం, బాహుబలి 2 చూసాం, అన్నింటిలోనే. అందులోనే ఏంటంటే బై సా అంటే ఒక రాజులా కనబడ్డారు, ఇందులో మాత్రము ఒక పోలీస్ ఆఫీసరు, ఇన్ఫర్మేన్ అంటే సీక్రెట్ ఏజెంట్ లాగా నీట్గా ఒక పర్ఫెక్ట్గా స్టైల్ స్టార్గా కనబడ్డారు. మరి చాలామంది అన్నారు ప్రభాస్ సరిగ్గా డ్యాన్స్ వేయలేరు ఇలాంటివి చాలా విషయాలు అన్నారు. ఇందులో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ పెట్టారు, మంచి ఎంటర్టైన్గా మూవీ తీర్చిదిద్దారు అనేసి అనుకుంటున్నాము. వచ్చే ఈ నెలలోనే 30 విడుదల అవుతుంది, వెయిట్ చేస్తున్నాం. కానీ సోషల్ మీడియాలోనే చాలామంది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చాలామంది తన్ని తక్కువగా అంటున్నారు. చూడాలి అది, మరి 30 సినిమా విడుదలైతే తర్వాత ప్రభాస్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలుస్తుంది. మీరు అంటే ప్రభాస్ పిచ్చి ఫ్యాన్ అనుకుంటా మీరు? ప్రభాస్, మా ఇంట్లో అందరూ చాలామంది ప్రభాస్ ఫ్యాన్సే, మీ నాతో సహా మా మాయ మా అందరూ చాలామంది. సినిమా విడుదల అవ్వగానే రోజు అంటే ఆ సినిమాకి ఫస్ట్ డే వెళ్తాము. బాహుబలి 2 చూసాను, బాహుబలి 1 చూసాను, చాలా సినిమాలు చూసాను, అది ఈ సినిమా కూడా వెయిట్ చేస్తున్నాము. ఓకే ప్రభాస్, మీరు ఇంతవరకు చూసిన సినిమాలు ఏదైనా ఒక డైలాగ్ కానీ సాంగ్ అని పాడగలరా? ఇప్పుడు వరకు చూసిన సినిమాలు ప్రభాస్వి చాలా సినిమాలు చూశాను. డైలాగ్ అంటే ప్రభాస్ది, మీరు ఆకలితో వేటాడే పులిని చూశారు, ఆవేశంతో వేటాడే పులిని చూశారు, నేను 2 తర్వాత ఉపవాసం తర్వాత వేటాడే పులిని, దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది, అది ఒక డైలాగు. ఇంకోటి అంటే అందులో కొంచెం డిఫరెంట్గా లాస్ట్ డైలాగ్ చెప్తాడు రెబల్లోని, అంటే మగ అంటే ఫస్ట్ టైం ఒక మగాడిని చూసామనేసి విలన్ అంటాడు. మగాడు అంటే ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడము, దాకొని దందాలు నడపడం కాదు, నాలా ఎదురొచ్చి ఢీకొట్టడమే మగతనం అంటారు. మీరు నిజంగా మగాలైతే నన్ను 5 చంపేయండి, 5 తర్వాత 1 దాటిన నేను ఒకే ఒక దెబ్బకి అందరినీ చంపేస్తాను, నిన్ను నీ కొడుకుని కొట్టినట్టు కొడతాను అని అంటాడు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్? ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ మేము, అనకూడదు కానీ చాలామంది మొబైల్లోని వేరు వేరు స్టేటస్ పెట్టుకుంటారు, మేము ప్రభాస్ తప్ప వేరేవి అయితే పెట్టం. నిజంగా మా మొబైల్ అయినా చెక్ చేయండి, ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ మేము. థ్యాంక్ యూ మేడం. చూసావా ట్రైలర్ అనే సాహోది సాంగ్స్? సాంగ్స్ ఎలా అనిపించాయి నీకు? బాగున్నాయి. చాలా బాగున్నాయా? ప్రభాస్ ఫ్యాన్? సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్.
మూవీ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మూవీ అయితే సూపర్ హిట్ అవుద్ది. బాహుబలిని బీట్ చేస్తుందా? దర్జాగా బాహుబలి అయితే మరి ఆపదు, బాహుబలిని మించిపోద్ది. మీరు ప్రభాస్ ఫ్యాన్సా? ప్రభాస్ ఫ్యాన్. మేము అల్లోజన్ ఫ్యాన్. అల్లోజన్. ఓకే, మీరు? మీరు ప్రభాస్ ఫ్యానేనా? ఓకే, ప్రభాస్ గురించి ఏమన్నా మాట్లాడండి. అంటే నాకు తెలియదండి. ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు, ప్రభాస్ గురించి అంటే మామూలుగా అయితే ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ బాహుబలి తీసింటే మంచి హిట్ ఎక్కింది, దీనికన్నా హిట్ ఎక్కుతుందని అనుకుంటాను. అంటే బాహుబలి కన్నా సాహో ఇంకా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రభాస్ది సాహో టైలర్ అనో సాంగ్స్ టైలర్ చూసాము, సో వెయిటింగ్ ఫర్ ఒరిజినల్ మూవీ. సో ప్రభాస్ ఫ్యాన్గా మేము ఇదే కోరుకుంటున్నాము, బ్లాక్ బస్టర్ అవ్వాలి ప్రభాస్ గారిది ఈ సాహోస్ మూవీ. బాహుబలి కూడా ఇంటర్నేషనల్లీ ఒక పెద్ద హిట్ అయింది, సో సాహో కూడా హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రభాస్ మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ చేసి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మనసు ఆకట్టుకునేలాగా మూవీ తీయాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ప్రభాస్ని ఎందుకని అంత ఇష్టం పడుతున్నారు? చూడండి, ప్రభాస్ గారు ఈరోజు దక్షిణ భారతం లేదు, టోటలీ వరల్డ్లో ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే హీఈస్ ద మ్యాన్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ యూత్ లీడర్. సో యాజ్ ఏ యూత్ లీడర్ అండ్ ఆల్సో హీ డిడ్ వెరీ ఎక్సైటెడ్ మూవీస్ జస్ట్ లైక్ యూ జస్ట్ సీన్ ద బాహుబలి మూవీ. సో హౌ ద బాహుబలి మూవీ వాజ్ సక్సెస్ఫుల్లీ అని ఐ మీన్ సక్సెస్ఫుల్లీ ఇట్స్ హిటెడ్ సో వీ హోప్ సాహో విల్ ఆల్సో సక్సెస్ ఆన్ దట్ క్రెడిట్ అండ్ వీ హోప్ ఫర్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, సాంగ్స్ విన్నారా మీరు? కొన్ని విన్నాము, బాగున్నాయి. మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా? ట్రైలర్ కదా చూసాము, సరిగ్గా నాకు కూడా జ్ఞాపకం లేదు. ట్రైలర్లో ఏమన్నా చిన్న డైలాగ్ ఏమన్నా గుర్తుందా మీకు? లేదు, డైలాగ్ యూట్యూబ్లో చూస్తుండేవి సో అంతగా గుర్తులేదు, కానీ రిలీజ్ అవుతూ చూస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.